మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంవత్సరం కూడా పూర్తి కావాలి, అంటే వచ్చిన వెంటనే ఎమ్మెల్యే టికెట్ అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోయిన సంవత్సరం మహానాడులో వేదిక పైనుండే లోకేష్ గారు 40% ఈసారి కొత్త వారికి యువతకి అవకాశం ఇస్తామని చెప్పేసి మొదట రాష్ట్ర విభజన తర్వాత నూజివీడే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని విన్నాం అని అన్నారు ఫస్ట్ మొదట్లో. దాని తర్వాత అమరావతిని చేశారు. ఈ నిర్ణయంతో ఇక్కడ ప్రాంత ప్రజలు తెలుగుదేశాన్ని ఓడించడం జరుగుతుందని. రాజధాని ఇదని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడు కూడా నూజివీడు అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రకటన చేయటం కానీ ఏమీ చేయలేదు. అప్పుడు ఏదో రకరకాల ఊహాగానాలు జరిగినాయి. ఆ ఊహాగానాలను బట్టి కొంతమంది ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంత హైప్ చేయడం జరిగింది. కానీ నేను అనుకోవటం ఖచ్చితంగా మీరు బ్రేక్ లేయగలుగుతారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అలాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపుకి? ఒక ఫ్యాక్షనిస్ట్కి అధికారం అప్పగిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతకన్నా మంచి ఉదాహరణ దాదాపు నేను హిట్లర్ తర్వాత. న్యూడ్ వీడియోలు నకిలీవ్ అని చెప్పి ఏదో ఫోటోస్ రిపోర్ట్ ఇట్లాంటివి ఏదో ఇచ్చారు కదా, మరి వాళ్ళు కూడా చెప్పే కూడా వింటున్నాం కదా. పబ్లిక్ రిలీజ్ అయినాయి కదా, చూశారు కదా, అది చూశారు కదా. దాని మీద ఏంటంటే చర్యలేవి, ఎక్కడ తీసుకెళ్తాం మరి రాష్ట్రాన్ని. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ విధ్వంసకర పాలనే. సరే వదిలేయండి, ఇవన్నీ వదిలేద్దాం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి నాయకుల చేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని తిట్టించడం మీద కూడా మరి సొసైటీలో పరిస్థితులు అట్లా తీసుకొస్తున్నారు. ఒక పంది ఒక బురదలో డొల్లి దాన్ని రాష్ట్రం అంతా అంటించాలని చూస్తూ ఉంది. దయచేసి ఆ బురదను అంటించుకోవద్దండి. తొందర వ్యవస్థ నిర్మూలనకి కృషి చేయడం ఇట్లాంటి కామెంట్స్ వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏదైతే అవినీతి లేకుండా డైరెక్ట్ లబ్ధిదారులకి అమౌంట్స్ చేరే విధంగా ప్రభుత్వం చేసే విధానాలను మీరే ఉంటారు? లిక్కరు, ఆయన రాకముందు ఎంత ధరలు ఉన్నాయి, ఆయన వచ్చిన తర్వాత ఎంత ధరలు ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ పేదవాడి మీద ఎఫెక్ట్. మనం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఖచ్చితంగా మద్యం వాడకం అనేది నాలుగింతలు పెంచి, వాడకాన్ని పెంచి, ధరలు పెంచి, లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడానికి లేవు కాబట్టే మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోనే చేసామంట. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయండి లక్ష కోట్లు, ఆయన దగ్గర ఉన్నాయా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి కదా, రాజధాని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి? మీకు ఉదాహరణ చెప్తాను. గ్రామాల్లో గ్రామ సచివాలయం అని చెప్పి, వాలంటీర్లు అని చెప్పి, సచివాలయ ఉద్యోగస్తులని, నాడు నేడని, అట్లాగే ఇప్పుడు డాక్టర్ గారు ఇంటికే రావడం, పరామర్శించడం, మా నమ్మకం నువ్వే జగన్, ఇట్లాంటి కార్యక్రమాలు, గడప గడప కార్యక్రమాలు, ఇవన్నీ మేము ఇచ్చేయన్నీ ఎట్లా జరుగుతున్నాయని ఒకటి రెండుసార్లు చెక్ చేయడం. అసలు మీరు అభివృద్ధి అనేది మనం చేసినప్పుడు వాళ్ళు నిజంగా ఈ ఫలాలు అనుభవిస్తున్నప్పుడు అసలు మీరు స్టిక్కర్లు వేయించుకోవాల్సిన అవసరం ఏముందండి? భూ సర్వేలు అంట, సర్వేల మీద ఈయన ఫోటో పెట్టాలంట. భూములు ఎవరయ్యి ఎవరు ఫోటోలు ఉండాలి వాటి మీద? అంటే ఈయన అంత డెవలప్ చేసి ఈ సంక్షేమ పథకాల వల్ల అంత ఉపయోగాలు ఉంటే. అంటే మీరు ఈ మధ్య రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు, బాధుడే బాధుడు, కొంచెం యాక్టివిటీస్ ఫాస్ట్ పెంచారు, ఎలక్షన్స్ వస్తున్నాయనో మొత్తానికి ఏదైనా, అంటే ప్రజలకు వివరించడానిక లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడానిక? ఖచ్చితంగానండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక పక్కన సంక్షేమ పథకాల పేరుతో ఈ రాష్ట్రంలో ప్రజలే జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పడానికి బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని చేపట్టింది గవర్నమెంటు. చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడే అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దానివల్ల అందరికి తెలుస్తూ ఉన్నాయి ఈరోజు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మూడు చోట్ల గెలిచేసరికి మీరు అధికారంలోకి వచ్చేస్తున్నారనే నమ్మకంగా ఉందా మీకు? సీఎం గారి సొంత, ఇప్పుడు ఆయన ఏదైతే మాకు బాగా బలం ఉంది, కడప, చిత్తూరు, మాయే, వన్ సైడ్ మాకు అని ఎక్కడైతే చెప్తా ఉన్నారో వెస్ట్ రాయలసీమ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నారు ప్రజలు. దీని ద్వారా స్పష్టమవుతూ ఉంది. మీరు చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు కాన్స్టిట్యున్సీలో, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఈ చారిటీ యాక్టివిటీస్ చాలా నీడ్ ఉందంటారా? నార్మల్గా మొదటి నుంచి కూడా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచన నాకు ఎప్పటి నుంచి ఉంటూ ఉంటుంది.
పొత్తుల విషయానికి వద్దాం. జనసేనతో మీకు పొత్తు కొంతవరకు క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. ఏంటి పొత్తు ఉంటేనే మీరు అధికారంలోకి రాగలరా లేకపోతే కష్టమా? అంటే నేను కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాను, దీని గురించి నేను మాట్లాడతాం అంత కరెక్ట్ కాదు, అంత స్పష్టత కూడా నాకు లేదు. కొన్ని విషయాలు స్పష్టంగా ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి ఫైట్ చేస్తూ ఉంటే రెండో సైడ్ నుంచి కూడా ఈ గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ వైఫల్యాల మీద. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల మీద, ద్వితీశ్రేణి నాయకత్వం మీద కేసులు పెడుతున్నారని విన్నాం, ఆ విషయంలో మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగానండి, నేను చెప్పే కదా, ఈ సమస్యల మీద పోరాడుతూ ఉంటే వాళ్ళ మీదే కేసులు పెడతా ఉన్నారు. ఎంత అన్యాయం అండి అసలు ఇది? మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉంటే